उम्मडी चित्तूरु जिल्ला अंटे टीडीपी की पेद्दगा पट्टु लेने जिल्ला अनी चेप्पवच्चु। इक्कड वैसीपी हवा एक्कुवगा उंदी। गत रेंडु एन्निकल्लो आ पार्टीदे हवा, कानी ईसारी वैसीपी की चेक पेट्टी तन सొంత జిల్లాలో టీడీపీని గెలిపించాలని చంద్రబాబు గట్టిగానే కష్టపడుతున్నారు। ఇప్పటికే కొన్ని స్థానాలపై పట్టు పెరిగేలా పని చేస్తున్నారు। అలాగే గతంలో టీడీపీకి మంచి విజయాలు దక్కి తర్వాత దెబ్బతిన స్థానాలపై కూడా బాబు చాలా ఫోకస్ పెట్టారని చెప్తున్నారు। ఈసారి అలాంటి స్థానాల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు। ఈ క్రమంలో ఒకప్పుడు టీడీపీకి పట్టున్న శ్రీకాళహస్తి సీట్ పై ఫోకస్ పెట్టారు। 83 నుంచి ఇక్కడ టీడీపీ హవా నడుస్తోంది। 83 85 89 94 99 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది। అంటే కాళహస్తి టీడీపీ కంచుకోటాని తేలిపోతోంది। అందులో 4 సార్లు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గెలిచారు। అయితే 2019 లో బొజ్జల వారసుడు సుధీర్ టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు। వైసీపీ నుంచి బియ్యపు మధుసూదన్ రెడ్డి గెలిచారు। ఇక ఈయనపై వ్యతిరేకత ఓ రేంజ్ లో ఉంది। కాళహస్తిలో అభివృద్ధి పెద్దగా లేదు। ఇక మొదట సుధీర్ అనుకున్న మేర సరిగా పని చేయలేదు। బాబు క్లాస్ ఇవ్వడంతో సుధీర్ దూకుడుగా పని చేస్తున్నారు। టీడీపీ బలం పెంచుతున్నారు। ఇదే క్రమంలో తాజాగా కాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు టీడీపీలోకి వచ్చారు। ఈయన రాకతో టీడీపీకి కొత్త ఊపు వచ్చింది। వాస్తవానికి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది। 2004 లో ఆయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు। 2009 లో ఓడిపోయారు। అయినా అప్పుడు కాంగ్రెస్ కు అధికారం ఉంది। అలా అలా కాంగ్రెస్ లో కొనసాగి చివరికి వైసీపీలోకి వచ్చారు। వైసీపీ అధికారంలోకి వచ్చిన నాయుడు ఒరిగిందేమీ లేదు। దీంతో ఇప్పుడు ఆయన టీడీపీలోకి వచ్చారు। దీంతో కాళహస్తిలో టీడీపీకి కొత్త ఉత్సాహం వచ్చింది। ఈసారి అక్కడ టీడీపీ గెలుపు సుధీర్ నాయుడు కలిసి పని చేయనున్నారు। కాళహస్తిలో ఈసారి టీడీపీ జెండా ఎగిరేలా ఉంది।